విజయవాడ అవేర్నెస్ సైనిక్ స్కూల్ అవేర్నెస్ ప్రోగ్రామ్. సో చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అండ్ రిజిస్ట్రేషన్ డేట్ కూడా నేను క్లోజ్ చేసేసాను, కానీ ఇంకా చాలా మంది సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో అందువల్ల నేను ఇంకా డేట్ ని ఎక్స్టెన్షన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్ బిఫోర్ అనౌన్స్ చేసింది మనం జాన్ 28, ఎందుకంటే మనకి అప్పుడు జాన్ 21 సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది అనుకుని యాక్చువల్గా వాళ్ళు అనౌన్స్ చేసింది కూడా అదే, బట్ తర్వాత వాళ్ళు చేంజ్ చేశారు జాన్ 28. సో ఆ రోజు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మన అవేర్నెస్ ప్రోగ్రామ్ యాక్చువల్లీ జాన్ 28 అనుకున్నాం, కానీ జాన్ 28 నుంచి నేను ఫస్ట్ సండే మనము దీన్ని కండక్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ సండే విజయవాడలో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నాం. విజయవాడలో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నాము అనే దానికి నేను జాన్ 30 అనౌన్స్ చేస్తాను పర్సనల్ గా. ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళందరికీ గ్రూప్ కూడా నేను క్రియేట్ చేశాను, అందులో నేను వెన్యూ అనేది అనౌన్స్ చేస్తాను. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కి ఎవరు రావచ్చు అంటే, సో ప్రెజెంట్ 4th స్టాండర్డ్ చదువుతూ 2025 లో సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించాలి అనుకునే వాళ్ళు, మాకు సైనిక్ స్కూల్స్ కోసం ఏమీ తెలియదు, ఒకవేళ తెలిసినా ఎలా ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి, లేదా అసలు కోచింగ్ అవసరమా లేదా, ఎన్ని మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది, సైనిక్ స్కూల్స్ వలన యూజ్ ఏంటి, చాలా స్కూల్స్ ఉన్నాయి కానీ సైన్స్ స్కూల్స్ కి ఇంత క్రేజ్ ఎందుకు ఉంది, చాలా మంది వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో ట్రైన్ టు గెట్ ద సీట్ ఇన్ సైనిక్ స్కూల్ ఎందుకు, చాలా వరకు చాలా మంది సో వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ సైన్స్ స్కూల్స్ కి ఎందుకు పంపిస్తున్నారు, సో ఎవరు కూడా సైనిక్ స్కూల్స్ గురించి బయటకు ఎందుకు చెప్పడం లేదు, అసలు ఏ స్కూల్స్ వాళ్ళు కూడా సైన్స్ స్కూల్స్ గురించి చెప్పరు, ఎందుకు చెప్పడం లేదు, అసలు సైన్స్ స్కూల్స్ వల్ల పిల్లలకి ఏంటి ఉపయోగము, బయట చాలా ఐఐటి స్కూల్స్ ఉన్నాయి కదా అయినప్పటికీ కూడా సైన్స్ స్కూల్స్ కి ఎందుకు చూస్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ నేను మాత్రమే చెప్పడం మాత్రమే కాదు ఆ రోజు ఆల్రెడీ సైనిక్ స్కూల్లోకి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ పేరెంట్స్ ని కూడా నేను ఇన్వైట్ చేస్తున్నాను, మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. నాకు నేనుగా స్వయంగా ఇవన్నీ చేసి మీకోసం తీసుకున్న ఆల్రెడీ విజయనగరం, గుంటూరు, హైదరాబాద్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకున్నాము. విజయవాడలో నేను అనుకోలేదు, కానీ ఇంకా చాలా మంది మేము కొన్ని కారణాల వల్ల రాలేకపోయాం అనడం వల్ల విజయవాడలో మళ్ళీ నేను అవేర్నెస్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నాను. సో మై డియర్ పేరెంట్స్, మీకు కనుక సైన్స్ స్కూల్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా మేము రావాలి సార్ అనుకుంటున్న వాళ్ళు, మీరు ఇక్కడ నేను ఒక నెంబర్ ఇస్తాను, ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ లో పంపించండి, 6303649211 ఈ నెంబర్ కి వాట్సాప్ లో విజయవాడ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని టైప్ చేసి నాకు పంపిస్తే దానిలో రిజిస్ట్రేషన్ కోసం ఉన్న లింక్ ని మీకు పంపిస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయండి. సో మీరు ఆటోమేటిక్ గా వాట్సాప్ గ్రూప్ లోకి మిమ్మల్ని తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, సో సైనిక్ స్కూల్స్ కోసం ఏ విషయాలు తెలుసుకోవాలన్నా, ఎటువంటి అపోహలు ఉన్నా వాటిని పోగొట్టుకోవాలన్నా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చాలా వరకు యూజ్ అవుతుంది. హైదరాబాద్ లో కూడా అట్లానే కండక్ట్ చేసాం, చాలా మందికి అసలు ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్నా ఇంకా మనల్ని ఎన్నో క్వశ్చన్స్ మన పిల్లల విషయానికి వస్తే ఎస్పెషల్లీ వాళ్ళ యొక్క స్టడీస్ విషయంలో ప్రతి ఒక్కరం కూడా ఎడ్యుకేటెడ్ అయినా అన్ఎడ్యుకేటెడ్ అయినా చాలా కన్ఫ్యూజన్ లో ఉంటాం, ఏ స్కూల్లో జాయిన్ చేస్తే బెటర్, పిల్లలు బాగా చదువుకున్నా మార్క్స్ వస్తున్నా కొంతకి నాలెడ్జ్ ఉండటం లేదు, ఎట్లా గోల్డ్ మెడల్ తెచ్చుకున్నా కానీ సో అవుట్ నాలెడ్జ్ ఉండటం లేదు, దానికి కారణం ఏంటి, ఎన్నో స్కూల్స్ మనకి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, చాలా రకాల స్కూల్స్ ఉన్నాయి, అయినప్పటికీ కూడా సో మనకి బయట ఉండేటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక తెలియకపోతే పిల్లలు గోల్డ్ మెడల్ తెచ్చుకున్నా ఏం తెచ్చుకున్నా కానీ దానివల్ల యూజ్ ఉండదు అనేది మనం చాలా వరకు తెలుసు. అలా కమ్యూనికేషన్స్ పెంచే విధంగా ఉన్నాయా లేదా ఇలాంటి విషయాలన్నీ చర్చించుకుందాం. మరికి ఎందుకు ఆలస్యం, విజయవాడ సైనిక్ స్కూల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కి రావాలి అంటే మీ పిల్లల్ని కూడా తీసుకురండి, నేను ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తాను, 4th స్టాండర్డ్ చదివే వాళ్ళు ఎవరైనా సరే తీసుకురావచ్చు, వాళ్ళకి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తాను, దానికోసం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మరి లేట్ చేయకుండా వెంటనే ఈ నెంబర్ కి సో 6303649211 అనే ఈ నెంబర్ కి విజయవాడ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని పంపించండి, నేను లింక్ పంపిస్తాను, ఎన్రోల్ చేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.